మరి గతం మరి చంద్రబాబు నాయుడు వచ్చిన తర్వాత మన 2014లో తెలుగుదేశం పార్టీ ఒక టికెట్ అని ఇచ్చిందా అని అడుగుతా ఉన్నా, ఎమ్మెల్యే టికెట్ ఒకటనే ఇచ్చిందా? మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు నాయకత్వంలో మన కనిగి టికెట్ జరిగింది. అతను జిల్లా పరిషత్ చైర్మన్ ఓసీకి వస్తే బీసీకి ఇద్దామని జగన్మోహన్ గారు చెప్పడం మన బీసీకి ప్రపోజ్ చేయడం జరిగింది. అంటే ఓసీకి వచ్చేది 20 సంవత్సరాలు ఒకసారి, అయినా కూడా ఓసీ క్యాండిడేట్ తీసేసి బీసీకి ఇచ్చిన తర్వాత మన జగన్మోహన్ రెడ్డి గారికి దక్కిందని తెలియజేసుకుంటా ఉన్నా. మరి గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు మున్సిపాలిటీలో 8 మంది మన కార్పొరేటర్గా కౌన్సిలర్గా ఉండడం జరిగింది. అట్లానే 3 రేషన్ కార్డులు కాలు వస్తే 10 రేషన్ కార్డులో 8 రేషన్ కార్డులు యాదవ్లు చూడడం జరిగింది. రేషన్ కార్డు షాపులు చాలా మంది చాలా కోసుకోవడం జరిగింది. అయ్యా నాకు సన్నిహితంగా ఉన్నారు వాళ్ళు అడిగితే కాదని అయిపోయాను, అందువల్ల ఇచ్చామని చెప్పి నేను వాళ్ళు సర్ది చెప్పుకోవడం జరిగింది. నేను మంత్రిగా ఉన్నా ఎమ్మెల్యే ఉన్నా ఎప్పుడు నా బెడ్రూమ్ ఎప్పుడు తరలిపో తెలిసే ఉంటుంది. గతంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు సెక్యూరిటీ వాళ్ళు అన్నారు, సారీ బ్రిటన్కి వచ్చేస్తున్నారు మాకు సెక్యూరిటీ ప్రాబ్లం అంటే, నేనన్నా మీరు కావాలంటే మీరు వెళ్ళిపోండి అయ్యా, నాకు సెక్యూరిటీ పని లేదు, మా మనిషిలో నా సెక్యూరిటీ అని చెప్పి చెప్పడం జరిగింది. ఏ పరిస్థితిలో మీ అందరికీ తోడుగా ఉంటాను. యాదవ సోదరులకి ఖచ్చితంగా ప్రతి విషయంలో అండగా ఉంటాను కూడా తెలియజేసుకుంటా ఉన్నా. ముఖ్యంగా జగన్మోహన్ ఎలక్షన్స్ లో ఇప్పటికే ఒక సీట్ ప్రకటించడం జరిగింది, కనికిన గొప్పరామన్ సుల్లానని 2 టికెట్ కూడా నా సాహసిత్రంలో కృషి చేసి జగన్మోహన్ గారిని ఒప్పించి 2 టికెట్ ఇచ్చేదానికి సార్ సాహసం కృషి చేస్తానని చెప్పి అంతేకాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వస్తే మీకు తప్పుడు నామిన పోస్టులు తప్పుగా జగన్మోహన్ గారితో చెప్పి ఖచ్చితంగా ఇచ్చి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మీరందరూ తెలుసు ఇప్పుడు చూస్తున్న పరిస్థితి చూస్తున్నారు, చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించినటువంటి 2000 ఫంక్షన్ని గత 2 సంవత్సరాలు ప్రకటిస్తే ఇప్పుడు ఎలక్షన్ వస్తున్నాయని చెప్పి 2000 ప్రకటించడం ఇప్పుడు ఇవ్వడం జరుగుతోంది. ఈ నెల నుంచి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈ చంద్రబాబు నాయుడు గారు లాస్ట్ 2 నెలల ముందు 1,200 చేస్తాడు, నాకు తెలుసు మంచి చేస్తే మంచిదే, చేస్తే ఆయన 2 వేలు చేస్తే పర్వాలేదు, మీరు 3 వేలు చేస్తారా అని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. అదేనా అంటే పేదలు బాధపడతారు అట్లన్నా నేను ప్రకటిస్తే ఆయన చేస్తే ప్రజలు మనం 3 వేలు వచ్చి పేదలకు అండగా ఉన్నామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. అట్లనే మన ద్వాకా గ్రూపులకి మీ అందరూ తెలుసు చంద్రబాబు నాయుడు గారు 2014 ఎలక్షన్స్ ముందు ద్వాకా గ్రూపులకి ఎంత రుణం ఉంటే అంత బాధ్యత చేస్తారు. నేను అడుగుతా ఉన్న 4.5 సంవత్సరాల్లో ఇది ద్వాకా మరియు చాలా మంది ఉంటారు మొత్తం మాఫీ చేశారా అని అడుగుతా ఉన్నా. ఇప్పుడు తలా 10 గ్రాములు 3 చిత్తూరులో చెల్లెలందరికి అందరూ కూడా మొత్తం ఉన్నటువంటి రుణాలు మొత్తం మాఫీ చేస్తాను, ఆ డబ్బు వాళ్ళ చేతికే ఇస్తానని చెప్పి జగన్మోహన్ గారు చెప్పండి. రోజు 5 లక్షలున్నా 7 లక్షలున్నా ఎంత బాగానే రుణం మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు మాఫీ చేస్తారని చెప్పాలని తెలియజేసుకుంటా ఉన్నాం. కాబట్టి మీరు ఒకటే గుర్తుంచుకోండి, ఎలక్షన్స్ అప్పుడు ఇచ్చేటువంటి నాయకుడు కావాలా, ఎలక్షన్స్ అయిన వెంటనే ఇచ్చే నాయకుడు కావాలా ఒక్కసారి మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం తెలియజేసుకుంటా ఉన్నాం. కేవలం ఓట్ల కోసం ప్రయత్నం చేసే నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆయన ఎన్ని అబద్ధాలు చెప్పాడో మీ అందరూ తెలుసు. రైతు రుణమాఫీ అన్నాడు, పూర్తి రుణమాఫీ చేస్తాడు, రైతులు మోసం చేశాడు ఖచ్చితంగా కూడా. ఇప్పుడు 3 చెట్లు ఇచ్చాడు, మరి ఆ 3 చెట్లు మరో చెట్టు అయితే రేపు ఉన్నది అయితే ఇస్తాడు కానీ మళ్ళీ మార్చి వచ్చే ఇస్తాడు అది చెందుతుందో లేదో మాకైతే డౌటే.
ఎందుకంటే మన ఫ్యాన్షిప్ వచ్చిందని ఆయనే ఇంకా విషయం ఉన్నాయి. ఆయనే కోర్టులు వేసి ఎలక్షన్ వచ్చి కోర్టు వచ్చింది కాబట్టి ఈ టైంకి లేదు చెప్పి ఆయన మంచి కోర్టులు వేసినాయి సభావం అర్థం చేసుకుంటా ఉన్నా. ఈ కూడా చేసింది ఇట్లాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలు మోసం చేసి ఎలక్షన్ ఓట్ల కోసం కాపాడుతున్నటువంటి చంద్రబాబు బుద్ధి చెప్పాల్సిన అవసరం అర్థం చేసుకుంటా ఉన్నా. నేను ఒకటే చెప్తా ఉన్నా, గతంలో నేను ఎమ్మెల్యే 3 సంవత్సరాలు ఉన్నప్పుడు 5 సంవత్సరాలు మాత్రమే అధికారంలో ఉన్నాం, మిగతా 10 సంవత్సరాలు ప్రతిపక్షం ఉండడం జరిగింది. నేను అధికారంలో ఉన్న తర్వాత రాజశేఖర్ గారు చెప్పి రాష్ట్రంలో కార్పొరేషన్ 1 రోజులు కార్పొరేషన్ చేసడం జరిగింది. దానివల్ల కార్పొరేషన్ వచ్చిన దానివల్ల ఈరోజు ఫండ్స్ ఎక్కువ వచ్చే అవకాశం వచ్చింది. నీ కార్పొరేషన్ వచ్చిన తర్వాత నేను నిలిపోయాను, ఇప్పుడు ఫండ్స్ ఎక్కువ వచ్చేదాన్ని దానికి టౌన్ ఉండవద్దు మీద రోడ్డు వేసి సీఎం రోడ్ వేసి నేను డెవలప్ చేశాను మాట్లాడుతున్నానన్న. నేను అడుగుతున్నా, నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఏ రోజు మున్సిపల్ ఆఫీస్ కాంట్రాక్టర్ ని ఒక్క నెప్పు కలవరా? ఈరోజు రోడ్ వేయాలంటే కలిసి ఇవ్వాలా? ప్రతి కాంట్రాక్టర్ ఇబ్బంది పడే పరిస్థితి ఉంది. నేను అడుగుతున్నా, అప్పుడు నేను ఎమ్మెల్యే ఉన్నప్పుడు మా మాస్టర్ గారు ఉన్నారు అని కౌన్సిలర్ గా ఆయన అడిగిన చెప్తాడు 20% లెస్ ఉండేది ప్రతి వర్క్లు. ఇప్పుడైతే వీళ్ళు డబ్బులు తీసుకొని దానికి మన మన మీరు కట్టే ఉండే పన్నుల్ని అన్యాయం చేసిన డబ్బుల్ని మోసం చేసి ఆయన పర్సంటేజ్ తీసుకొని అన్యాయం చేస్తున్న పరిస్థితులు కూడా నేను ఒత్తిడి చేసుకుంటా ఉన్నాం. మీరు పన్నుల డబ్బుల్ని ఆయన దేవుని ఇవ్వడానికి ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు అంతేకాకుండా కేంద్ర ప్రభుత్వం వచ్చినటువంటి ఇల్లు మరి జీపీఎస్టీ ఇల్లు ఇల్లు విషయంలో దాంట్లో ఎంత మోసం ఏంటంటే దాదాపు 500 కోట్ల రూపాయలు ఫ్రాడ్ చేస్తున్నారు. ఇల్లు కట్టిస్తా అని చెప్పి మాట్లాడి ఒక్కొక్క దగ్గర 20 సంవత్సరాలు పాటు నెలకు 2000 లెక్కన 20 సంవత్సరాలు వసూలు చేస్తారంట. అంటే ఒక్కొక్క దగ్గర 3 లక్షల రూపాయలు 20 సంవత్సరాల పాటు వసూలు చేస్తే అప్పటి రిజిస్ట్రేషన్ చేస్తారంట ఇల్లు. నేను అడుగుతా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పారు, మీరు వస్తే రూపాయలు ఓటు తీసుకోకుండా వెంటనే రిజిస్ట్రేషన్ చేసి ఇల్లు ఇస్తామని చెప్పి సమాజంలో చేసుకుంటా ఉన్నా. ఎవరైతే ఎవరైతే అప్లికేషన్ పెట్టారో, ఎవరైతే కేవలం పెట్టినా సంక్షేమం చేయో వాళ్ళందరూ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు అడిగే వైఎస్ఆర్ కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే మీకు రిజిస్ట్రేషన్ చేసి మీకు ఇల్లు తెలియజేయాలి. ఆ ఇల్లు ఇచ్చిన దాని మీద మీరు లోన్లు కూడా తీసుకోవచ్చు, ఏమైనా చేసుకోవచ్చు, అది మీ సొంత సభావం అర్థం చేసుకుంటా ఉన్నా. మరి మీరు తెలుసు జగన్మోహన్ రెడ్డి గారు చేసినటువంటి కార్యక్రమాలు, ఆయన చెప్పినటువంటి కార్యక్రమాలు, మీ ఎమ్మెల్యేస్ రాజశేఖర్ గారి కుటుంబం అంటే ఒక మాట చెబితే వెనక తగ్గేది లేదు. ఖచ్చితంగా చేస్తామని చెప్పి జగన్మోహన్ గారు చెప్పడం జరిగింది. నేను తెలియ చేసుకుంటా ఉన్నా. రోజు నిత్యం అబద్ధాలు చంద్రబాబు ఓటు చేస్తారా? మాట మరి మాట మీద నిలబడేటువంటి జగన్మోహన్ రెడ్డి ఓటు చేస్తారా? మరి ఈరోజు మరి ఎమ్మెల్యేలకు సంబంధించి యాదవ సోదరులు ఇంత ఘనంగా ఇంత ఆత్మీయ సదస్సు ఏర్పాటు చేసినందుకు ముఖ్యంగా చాలా శ్రీనివాసరావుకి, మా సెక్రటరీ గారికి, మా మాస్టర్ గారు రామచంద్ర మాస్టర్ గారికి, మరి పదాభాషణ గారికి, ప్రసాద్ గారికి, శివ గారికి, మరి కొండ గారికి.